నడిపించే నాయకుడే గెలిచాడు. తమను అందుకునే వ్యక్తినే ప్రజలకు పట్టం కట్టారు. తమ కష్టాలు తీర్చే జననేతకే జనం జేజేలు పలికారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. 22,357 ఓట్ల మెజారిటీతో సూపర్ విక్టరీ కొట్టారు. కారు జోరును అధిగమించి అస్తం పార్టీకి భారీ మెజారిటీ తెప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ ప్రభంజనం సాగినా, కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లినా మునుగోడులో హస్తం విజయానికి అడ్డుకట్టపడలేదు. టీఆర్ఎస్ కు గట్టిపట్టున్న ప్లేస్ లోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. కూసుకుంట్లపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ తన గెలుపును సుస్థిరం చేసుకున్నారు. మునుగోడులో విజయం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతగానో శ్రమించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, మునుగోడు ప్రజల బాధల్ని తీర్చేందుకే పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మునుగోడు నియోజకవర్గాన్ని 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో నెంబర్ 1 నియోజకవర్గం దిద్దేంత వరకు నేను నిద్రపోను అని చెప్పేసి కూడా నేను మాట్లాడుతున్నాను. మీరు ఓటు వేసేది మీకోసం, మీ అభివృద్ధి కోసం, మునుగోడు నియోజకవర్గం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం. నేను 5 ఏళ్ళు కష్టపడి అభివృద్ధి అంటే ఏందో 60 ఏళ్లలో జరిగింది, 5 ఏళ్లలో చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్లారు. పల్లె పల్లె తిరుగుతూ వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. ప్రత్యర్థులు ఎన్ని అవాంతరాలు కలిగించినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. నేను వస్తున్నా మీకోసం. నాకు 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి ఉంటే వదిలేసి ఎమ్మెల్యేగా మునుగోడు ప్రజల కోసం వస్తున్నా. 5 ఏళ్ళు కష్టపడతా, మీకోసం కష్టపడి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసి పేద కుటుంబాలందరికీ అందరంతో తీసుకొచ్చి జాతీయ ప్రాజెక్టు చేసినా సరే మీరు ట్రిండి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సాగుని వర్తించే వరకు నిద్రపోయని చెప్పేసి కూడా మీ అందరికీ హామీస్తున్నా. ఏది ఏమైనా నాకు ఒకటే లక్ష్యం, మునుగోడు నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు సాగుని అందించడం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం, సాగునీరు, ఇల్లు, రోడ్లు ప్రతి ఒక్కరు చేసే బాధ్యత నాది. మీ అందరికి ఒక కుటుంబ సభ్యుల్లా వస్తున్నా. ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా మీ కష్టాలలో కర్నూలలో పాలు పంచుకుంటా. మీరు ఎవరు భయపడవలసిన అవసరం లేదు.